శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి, అలాగే మురళీమోహన్ గారు, మీ అందరూ తెలుసు. ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ అంటే, ఒకటి మోహన్ బాబు గారు, ఇంకోటి మురళీమోహన్ గారు. ఎక్కువ సినిమాలు వారితో మేమిద్దరు హీరో హీరోయిన్లుగా నటించడం, ఎన్నో సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేయడం. సో వారికి అంటే వారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి ఇస్తున్నాం అన్నప్పుడు అవార్డు అందుకునే వాళ్ళు రారు ఫంక్షన్కి. బట్ సుబ్రహ్మరెడ్డి గారు ఇప్పుడు కొంచెం ఆయన స్టైలే డిఫరెంట్ అనమాట. కానీ ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఫంక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఉండదు కదా, అందుకోసమని స్పెషల్గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, నేను కూడా రావడం జరిగింది. సుబ్రహ్మరెడ్డి గారి గురించి ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, దాదాపు నాకు తెలిసి నేనైతే ఒక 7-8 ఇయర్స్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన ఎవరు అవార్డు ఇచ్చినా మేమందరం వెళ్తాం, నేను కానీ జయప్రద కానీ, మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు, జమున గారు. ఎప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు, జమున గారు లేనిదే ఫంక్షన్ చేయరైనా, జమున గారు, బాలశ్రీ గారు, ఇలా అందరు ఆర్టిస్టులు రావడం అన్నది ఇంతమంది. ఫస్ట్ ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాస్ నిజంగా కళ అంటే, కళాకారులు అంటే ఆయనకున్న అభిమానం అది చాలా ఇంపార్టెంట్. అభిమానం ఎందుకంటే ఏదో పబ్లిసిటీ కోసం ప్రస్తుతం ఉన్న జనరేషన్ని పిలవడం కాదు, పాత వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని గౌరవించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా రోజుల నుంచి లేదు, చాలా ఏళ్ళ నుంచి లేదు, కానీ సుబ్రహ్మరెడ్డి గారు ఫస్ట్ అందరికంటే ముందు పాత వాళ్ళు అంటే సీనియర్ యాక్టర్స్ వాళ్ళే ముందు ఆయనకి. సో వాళ్ళనే ముందు ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ జమున గారికే ఆవిడతోనే స్టార్ట్ అయింది అవార్డ్ ఫంక్షన్ కూడా. సో అలా ఆయన చాలా ఏళ్ళ నుంచి అవార్డ్స్ ఇవ్వడం, మేమందరం సుబ్రహ్మరెడ్డి గారి ఫంక్షన్ అంటే ఇమీడియట్గా 17 సెప్టెంబర్ అంటే మరీ ఏదైనా ఇంపార్టెంట్ షూటింగ్ వాళ్ళు పంపించకపోతే తప్ప ఆల్మోస్ట్ ఫుల్ అటెండెన్స్, మా అటెండెన్స్ ఉంటుంది ఆయన బర్త్డేకి. ఆయన ఎప్పుడు ఇలాగే అవార్డ్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. జమున గారు ఇంతకుముందు నా గురించి చెప్పారు, అలాగే మురళీమోహన్ గారు మంచి మాటలు చెప్పారు. వాళ్ళలాగే అంటే మహానటి అంటే మనం ఎప్పుడు ఒకళ్ళే అనుకుంటాం, అందరూ మహానటులే. ఎందుకంటే లేకపోతే సస్టైన్ అవ్వడం ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టం. ఎంతో మహానటి అయితే తప్ప అంత సస్టైన్ అవ్వలేము. అలా జమున గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. తర్వాత ఎప్పుడు ఆమెకేని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని అది ఏ మాత్రం ఆ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఆమె సాక్రిఫైస్ చేయకుండా వాటి, జమున గారంటే నేను ఇలాగే ఉంటానని అలాగే ఉండి అలాగే సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పటిదాకా మొన్న మన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితే ఎంతమంది హ్యాపీగా చూసారో, అంత గొప్ప వ్యక్తి ఆమె. ఆమె నోటి నుంచి ఆ మాట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.